తప్పు పై తప్పు. చాలా రోజుల క్రితం ఒక పట్టణంలో ఒక కుటుంబం ఉండేది. తాత, అమ్మమ్మ మరి అమ్మ నాన్నలతో 8 సంవత్సరాల చేతన్ మరి 7 సంవత్సరాల వాణి కూడా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా అల్లరి చేసేవాళ్ళు. ఒకరోజు వాళ్ళిద్దరూ గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నారు. అప్పుడే వాణి అంది, అన్నయ్య నాకు హోంవర్క్ చేయాలనిపించట్లేదు. రేపు స్కూల్కి సెలవు తీసుకుంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. చూడు ఇప్పుడేం చేస్తానో. చేతన్ వాణి చెవిలో ఏమో చెప్పాడు. మరి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, అమ్మా వాణికి చాలా జ్వరంగా ఉందమ్మా. అవునా? వాణి తన రూమ్లో ఒక పెద్ద దుప్పటి కప్పుకొని కూర్చుంది. తన అమ్మ ఇంకా చేతన్ రూమ్లోకి వచ్చారు. మరి వాణి తొందరగా దుప్పటి తీసేసింది. వాణి జ్వరం చూస్తే దుప్పటి కప్పుకోవడం వల్ల తన శరీరం వేడిగా ఉంది. వాణి నీకు చాలా జ్వరం ఉంది, తీసుకో వాణి, తొందరగా మందులు వేసుకో. చూడు నువ్వు తొందరగా నయమైపోతావు. అన్నయ్య ఈ మందు చాలా చేదుగా ఉంది. ఏమీ పర్లేదు, కానీ రేపు మనకి సెలవు దొరికింది కదా. కానీ ఈసారి చిన్న అల్లరి వల్ల చాలా పెద్ద తప్పుగా అవ్వబోతుంది. ఈ జ్వరం లేని కారణంగా మందులు తీసుకోవడం వల్ల వాణి కడుపు నొప్పి పెడుతుంది. అన్నయ్య నా కడుపు చాలా నొప్పిగా ఉంది. ఏమీ పర్వాలేదు, నాకు దీనికి కూడా నా దగ్గర ఉపాయం ఉంది. చేతన్ వాళ్ళ తాతగారి గదిలోకి వెళ్ళి వాళ్ళ తాతగారి మందుల డబ్బాను తెరిచాడు. ఒక పసుపు రంగు మందు తీసుకుని వాణి దగ్గరికి వచ్చాడు. ఇదిగో చూడు, కొద్ది రోజుల క్రితమే తాతగారికి కడుపు నొప్పిగా ఉంటే ఈ పసుపు రంగు మందునే తిన్నారు, అదే చేద్దాం. వాణి వెంబడే ఆ మందు తినేసింది. కానీ తన కడుపు నొప్పి ఇంకా ఎక్కువైంది. అన్నయ్య ఈ కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది. అవునా? ఆగు, నేను తాతగారి మందుల డబ్బాలో నుంచి ఇంకా వేరే రకం మందు కూడా తీసుకొచ్చి ఇస్తాను. అరే చేతన్, నా మందులతోని ఏమి చేస్తున్నావు? ఏం లేదు తాతగారు. చేతన్ గుర్తుపెట్టుకో, మందులతోని ఆటలాడవద్దు. ఎందుకంటే రోగాలు వచ్చినప్పుడు మాత్రమే మందులను వేసుకోవాలి. రోగం లేనప్పుడు ఈ మందులను ఒకవేళ తిన్నట్లయితే శరీరానికి చాలా అనర్థం జరుగుతుంది, ప్రమాదం. సరే తాతగారు అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వచ్చాడు. మరి వాణికి ఆ మందు తినిపించాడు. వాణి ఆరోగ్యం ఇంకా పాడైపోయింది. ఆ నొప్పి కారణంగా గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు చేతన్కి తన తప్పు తెలిసింది. మరి అతను ఏడుస్తూ అన్నాడు, దీనంతటికి నేనే కారణం. నేను నీ అనారోగ్యాన్ని సాకుగా పెట్టుకోవాలనుకున్నాను. తాతగారు నిజమే చెప్పారు, మనం రోగం లేకుండా మందులు వేసుకోకూడదు అని. కానీ నేనే వినలేదు. ఇప్పుడు అప్పుడు ఇద్దరు పిల్లల ఏడుపు శబ్దం విని తాతగారు గదిలోకి వచ్చారు. ఏమైంది పిల్లలు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? చేతన్ ఏడుస్తూ విషయం అంతా చెప్తాడు. అంతా విషయం విని తాతగారు వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తారు. పిల్లలు, తప్పు చేయడం వల్లనే అవుతాయి. మనం ఆ తప్పును పెద్దల దగ్గర దాచిపెడితే ఆ తప్పు పాపమైపోతుంది. అందుకే మన వల్ల ఏమైనా తప్పు జరిగినప్పుడు ఇంట్లో పెద్దవాళ్లతోని ఈ విషయాన్ని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఆ తప్పు జరిగినప్పుడు సమయం ఉంటే ఆ తప్పును ఆ పెద్దలే సరిదిద్దుతారు. లేకపోతే ఇదిగో ఇలా ఏడవలసి వస్తుంది. తాతగారు, ఇక నుంచి ఏదైనా పెద్ద తప్పు జరిగిందంటే దాన్ని కంపల్సరీగా మీ పెద్దవాళ్ళకి చెప్తాము మేము. ఆ తరువాత తాతగారు డాక్టర్కి ఫోన్ చేశారు. మరి డాక్టర్ వాణికి చికిత్స చేసి మందులు ఇస్తారు. దాంతో వాణికి కడుపు నొప్పి నయమైపోతుంది. ఈ కథతో మనం ఇదే నేర్చుకుంటాం, ఏదైనా తప్పు అయినప్పుడు మనం అందరికన్నా ముందు పెద్దవాళ్లకు చెప్పాలి. అలా చెప్పి వాళ్ళ సహాయం కోరితే వాళ్ళు మంచిగా మనకు సహాయం చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికే సమయంతో పాటు మంచి పరిణామాలు వస్తాయి. ఇక తొందరలోనే సోను మరియు వాణి ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. అరే ఇప్పటి వరకు చదువుతున్నావా?
పద అన్నం తిందాం. ఇంకా కొంచెం ప్రాజెక్ట్ ఉంది, చేయకపోతే టీచర్ తిడతారు. మరి వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. వాణి చాలా కష్టపడుతుంది, ఇంకా సమయం సద్వినియోగపరుచుకుంటుంది. కానీ తన అన్న సోను చాలా నిర్లక్ష్యం, ఇంకా అల్లరి పిల్లవాడు, రేపు రేపు అంటుంటాడు. నీ ప్రాజెక్ట్ అయిపోయిందా? ఇప్పటి నుంచే ప్రాజెక్టా? ఇదైతే 6th పీరియడ్ లో ఇవ్వాలి, కానీ ఇది 4th పీరియడే కదా, ఇంకా 2 పీరియడ్స్ మిగిలినాయి. నేను ఫాస్ట్ గా చేసుకుంటాను, చాలా ఆకలిగా ఉంది, ఆడుకోవాలి కూడాదా? అరే సోను ఆగు, ప్రాజెక్ట్ చేయిపోతే టీచర్ కోపడతారు. సోను ఇంకా వాణి అమ్మా నాన్న సోనుకు వాణి ఉదాహరణ ఇచ్చి నచ్చ చెప్పేవాళ్ళు. నాన్న, నువ్వు ఇప్పుడు పెద్దగా అయిపోయావు, ఆటతో పాటు నువ్వు నీ చదువు మీద కూడా శ్రద్ధ చూపాలి. రేపటి నుంచి పక్కా. సోను, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో నీ చెల్లిని చూసి నేర్చుకో. సమయానికి చదువుకుంటుంది, సమయానికి ఆడుకుంటుంది, పనిని రేపటికి అస్సలు వాయిదా వేసుకోదు, సరేనా? మీరే చూడండి, నేను కూడా రేపటి నుంచి ఇలానే చేస్తాను. నేను ఆడుకోవడానికి వెళ్ళనా ప్లీజ్? వెళ్తాను నాన్న. సోను నిర్లక్ష్యం దినదినానికి పెరుగుతూ ఉంటుంది. మరి చివరికి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. ఇంకా సోను మరియు వాణి పరీక్షలకు కేవలం 2 రోజులే ఉన్నాయి. పిల్లలు, వచ్చే సోమవారం నుంచి మీకు పరీక్షలు మొదలు కాబోతున్నాయి. శ్రద్ధగా చదవండి, మరి పరీక్షలు మంచిగా రాయండి. సోను, నీ గురించే నాకు చాలా బెంగగా ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా ఇవాళ్ల పనిని రేపటికి, రేపటి పనిని ఎల్లుండికి ఇలా వాయిదా వేస్తూ ఉంటావు. ఇక నుంచి వాణిలాగా సమయస్ఫూర్తితో చదువుతూ ఉండు, సరేనా? అయ్యో నాన్న, ఆ పరీక్షలకు ఇంకా 2 రోజులున్నాయి. ఫాస్ట్గా చదువుకుంటాను కదా, ఇప్పుడైతే నేను ఆడుకోవడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను ఆడుకోకపోతే ఆ చదువు నా బుర్రకు కూడా ఎక్కదు. అరే వాణి, చూడు ఈ వాతావరణం ఎంత చక్కగా ఉందో. నూరా, కొద్దిసేపు మనం ఆడుకుందాం, చదువు తర్వాత కూడా చదువుకోవచ్చు, ఫాస్ట్గా అంతా అయిపోతుంది. అవును, వాతావరణం చాలా బాగుంది, కానీ నేను ఈ లెసన్ కంప్లీట్ చేయాలి, రేపు ఎగ్జామ్ ఉంది. ఈ వాతావరణంలో ఆడుకోవటం చాలా మజాగా ఉంటుంది. నువ్వైతే చదువుకుంటూ ఉండు, నేను వెళ్ళి ఆడుకొని వస్తాను. కొంచెం సమయం తర్వాత మంచి వాతావరణం మెల్లమెల్లగా తుఫాన్లా మారుతుంది. మేఘాలు నల్లగా అవుతున్నాయి. ఎప్పుడైనా వర్షం పడచ్చు. వర్షం పడేలా ఉన్నట్టు చూసి వాణి భయపడుతుంది. తాను ఎలా చదువుకుంటుంది? చూస్తూ ఉంటే వర్షం చాలా ఎక్కువయ్యేలా ఉంది. ఇంకా వాణి చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా సోనును గట్టిగట్టిగా పీలుస్తుంటుంది. సోను సోను విను, వాతావరణం చూస్తుంటే అనిపిస్తోంది వర్షం పడుతుందని. రాత్రికి కరెంట్ పోతుందేమో. ఆటం ఆపేసి వచ్చి నువ్వు చదువుకో, పరీక్షలో ఏం రాస్తావు? నువ్వు చింతించకు వాణి, ఇప్పుడు మధ్యాహ్నమే అవుతుంది కదా, రాత్రికి వర్షం ఏమీ రాదులే, కరెంటు పోదు. సాయంత్రం కూర్చొని మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తాను. అయినా వర్షం పడిన తర్వాత చదువుతుంటే ఆ మజానే వేరు. నా బ్యాటింగ్ టైం అయింది, వెళ్తున్నాను. సోను లేట్ సాయంత్రం వరకు ఆడుతూనే ఉంటాడు. తాను ఎప్పుడు భయపడ్డాడంటే వర్షం ఎక్కువైనప్పుడు. తాను ఇంకా భయపడి ఇంటికి వచ్చాడు. అతను చూశాడు, ఇంట్లోనే కాదు ఊర్లో మొత్తం కరెంటు లేదు. ఇంకా సోను గట్టిగట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకా సోను భయపడుతున్నాడు ఎగ్జామ్స్ గురించి. రేపు పరీక్షల్లోనే ఏమవుతుందో ఏమో, నేను ఒక్క లెసన్ కూడా చదవలేదు, ఇప్పుడు కరెంటు కూడా లేదు, నేను ఫెయిల్ అయిపోతానేమో. నేను చెప్పాను కదా నీ లెసన్ సమయం ఉన్నప్పుడే చదువుకోమని. నేను వారం రోజుల ముందే చెప్పాను సమయం ఉన్నప్పుడే చదువుకోమని, కానీ నీకు ఏమీ అర్థం కాలేదు, అనుభవించు. సారీ నాన్న, ఇప్పుడు నేనేం చేయను, నేను సమయం ఉన్నప్పుడే నా లెసన్స్ అన్ని చదువుకొని ఉండుండాల్సింది. కానీ అతనికి అర్థమైపోయింది తన నిర్లక్ష్యం కారణంగానే తనకు ఇప్పుడు చదువుకునే అవకాశం లేదు అని. ఏడిస్తే ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు అర్థమైందా? అందరూ నీకు ఎందుకు చెప్తారో, ఇప్పుడు ఏడవటం ఆపు, నడు నా వెంబడే.
నేను నా లెసన్ కంప్లీట్ చేసుకున్నాను. నేను నీకు అన్ని నేర్పిస్తాను. మరి నువ్వు నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాను. మరుసటి రోజు ఇద్దరు పిల్లలు సంతోషంగా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారు. ఎవరైతే సమయానికి ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకుంటారు. अगर आपको हमारी वीडियोस पसंद आ रहे हैं तो इन्हें लाइक करें, कमेंट करें और सब्सक्राइब करें.